నమస్కారం. ఈరోజు యోగాభ్యాసాన్ని ప్రారంభిద్దాం. ఈరోజు యోగాభ్యాసంలో మనం లో బీపీ గురించి తెలుసుకుందాం. లో బీపీ ఎలా వస్తుంది, దానికి గల కారణాలు, యోగాభ్యాసం ద్వారా ప్రాణాయామాల ద్వారా దాన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చునో చూద్దాం. ముఖ్యంగా లో బీపీ ఎవరికి వస్తుంది అంటే మనకి హార్ట్ యొక్క ఫంక్షనింగ్ అనేది మనకి స్లో కావడం వల్ల ఈ యొక్క బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మనలో ఎక్కువగా ఈ కూలింగ్ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఈ లో బీపీ అనేది ఎక్కువగా వస్తుంది. బాడీలో చల్లదనం ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ లో బీపీ రావడం అనేది మనం గమనిస్తుంటాం. అయితే ఈ లో బీపీకి కారణాలు రకరకాలు ఉన్నాయి. విటమిన్స్ ప్రాబ్లం కావచ్చును, లేదా మన యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వలన కానీ, ఇలా ఎన్నో రకాల కారణాల వల్ల ఈ లో బీపీ అనేది వస్తూ ఉంటుంది. అయితే దీన్ని మనం ఎలా కంట్రోల్లో ఉంచుకోవచ్చునో మనం యోగాభ్యాసం ద్వారా మనం చూద్దాం. అయితే ఈ యోగ ఆసనాలు కానీ ప్రాణాయామాలు కానీ చేయడం ద్వారా మన యొక్క బీపీని రైట్ చేసుకొని ఇంకా మన లో బీపీని నార్మల్గా చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా సూర్య నమస్కారాలు మరియు సూక్ష్మయోగ ప్రాణాయామంలో సూర్యవేది ప్రాణాయామ మరియు అనులోమ విలోమ ప్రాణాయామ, భ్రామరి ప్రాణాయామ, ఈ యొక్క ప్రాణాయామాలు ఉజ్జాయి అనే ఒక ప్రాణాయామం చెప్తుంటాం. ఇది యొక్క ప్రక్రియగా కూడా చెప్తూ ఉంటారు. అయితే ఈ యొక్క లో బీపీకి చేయవలసిన ఆసనాల్లో సూర్య నమస్కారాలు, మనం శక్తిజాలిని భస్త్రికా ప్రాణాయామం చేయడం ద్వారా ఈ యొక్క బీపీని మనం నార్మల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ముందుగా సూక్ష్మయోగ మరియు సూర్య నమస్కారాలు తెలిసిన వాళ్ళు ఇవి చేసుకుంటూ దీంతోపాటు మనం శక్తిజాలిని భస్త్రికా ప్రాణాయామం చేయడం ద్వారా మన యొక్క బీపీని కంట్రోల్లో ఉంచవచ్చును. ఇప్పుడు మనం శక్తిజాలిని భస్త్రికా ప్రాణాయామం ఎలా చేద్దామో చూద్దాం. మనం యొక్క రెండు చేతుల్ని పైకి తీసుకుంటాం, మరలా ఫోర్స్గా శ్వాసను వదిలేస్తూ కిందకి తీసుకొస్తాం. ఫోర్స్గా ఇలా శ్వాసతో కలిపి చేయడాన్ని మనం శక్తిజాలిని భస్త్రికా ప్రాణాయామం అంటాం. హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ, లేదా ఏదైనా కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ యొక్క ప్రాణాయామాన్ని స్లోగా చేసుకోవచ్చును, లేదా అక్కడున్న యోగా ట్రైనర్ల సహాయం తీసుకొని ఈ ప్రాణాయామం చేసుకోవచ్చును. ఇప్పుడు మనం రెండు చేతులను కూడా సైడ్స్ తీసుకుంటాం, నెమ్మదిగా పైకి తీసుకెళ్తాం, ఫోర్స్గా శ్వాసని బయటికి వదిలేస్తాం. రెండు చేతులను ఇలా తీసుకోండి. ఇలా మనం మన యొక్క ప్రాణాయామాన్ని ఫోర్స్గా గాలిని బయటకు వదిలేస్తూ చేస్తాం. ఇలా మనం 20 నుంచి 25 సార్లు వరకు చేసిన తర్వాత మరలా గ్యాప్ ఇస్తాం. మరలా 20 నుంచి 25 సార్లు వరకు చేసుకుంటా ఇలా 100 టైమ్స్ వరకు మనం చేసుకోవచ్చు. దీంతోపాటు కపాలభాతి ప్రాణాయామం కూడా చేయవచ్చు. కపాలభాతి అనగా మన యొక్క శ్వాసని లోపలికి తీసుకున్నప్పుడు పొట్టని ముందుకు తీసుకొస్తాం, శ్వాసను వదిలేసేటప్పుడు మన యొక్క పొట్టని లోపలికి తీసుకెళ్తాం. ఇలా ఫోర్స్గా చేయడాన్ని మనం కపాలభాతి ప్రాణాయామం అంటాం. ఈ ప్రాణాయామం చేయడం ద్వారా కూడా మన శరీరంలో ఉన్నటువంటి లో బీపీని మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చును. ఎలానో ఇప్పుడు చేద్దాం. దీనికి సమాన ముద్ర అంటాం. ఈ యొక్క 5 వేళ్ళని మనం పంచభూతాలతో సూచిస్తాం. బొటన వేల్ని పృథ్వీతత్వం, మన యొక్క చూపుడు వేల్ని వాయుతత్వం, మన యొక్క మధ్య వేలిని ఆకాశతత్వము, మరియు ఉంగరపు వేల్ని పృథ్వీతత్వము, మన చిటికిన వేల్ని జలతత్వము, ఇలా సూచిస్తాం. అన్నీ కలిసి ఉన్నటువంటి మనకి నావెల్ సెంటర్ అంటాం. దీన్నే మణిపూర్వ చక్రం అంటాం. ఈ యొక్క సమాన ముద్ర వేసేసుకొని మనం శ్వాసను వదిలేసేటప్పుడు పొట్టను లోపలికి తీసుకెళ్తాం, శ్వాస తీసుకుంటున్నప్పుడు పొట్టను ముందుకు తీసుకొస్తాం. ఇదే ఫోర్స్గా చేస్తే మనం కపాలభాతి ప్రాణాయామం అంటాం. ఈ ప్రాణాయామం చేయడం ద్వారా కూడా లో బీపీని మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చును. ఎలానో ఇప్పుడు చూద్దాం. ఫోర్స్గా శ్వాసను వదిలేస్తాం. ఇలా ఇలా పొట్టని లోపలికి తీసుకుంటూ గాలిని బయటికి వదిలేస్తాం. ఇలా ఫోర్స్గా చేయడం ద్వారా మన డైజెషన్ సిస్టమ్, బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ మొత్తం యాక్టివేషన్ జరుగుతుంది. దీని ద్వారా మన యొక్క లో బీపీని మనం కంట్రోల్లో ఉంచవచ్చు. దీంతోపాటు సూర్యభేది ప్రాణాయామం అనగా మనం కుడిముక్కు నుంచి శ్వాస తీసుకుంటాం, మరలా కుడిముక్కు నుంచే వదిలేస్తాం.
అంతేకాకుండా దీంట్లో వేరియేషన్గా మనం కుడి ముక్కు నుంచి శ్వాస తీసుకుంటాం, ఎడమ ముక్కు నుంచి శ్వాసను వదిలేస్తాం. ఇలా ఈ రెండుతో పాటు మనం అనులోమ విలోమ ప్రాణాయామం, భ్రామరి ప్రాణాయామం కూడా చేస్తాం. ఇప్పుడు మనం సూర్యభేది ప్రాణాయామం చేసేటప్పుడు మన యొక్క ఎడమ చేయిని మనం సూర్యముద్ర అంటాం. మన యొక్క బొటన వేలు మరియు మన యొక్క ఉంగర వేలుని రెండింటిని కలిపి ఉంచితే మనం దాన్ని సూర్యముద్ర అంటాం. దీంట్లోనే పృథ్వీముద్ర, సూర్యముద్ర రెండు ముద్రలుగా వేయవచ్చును. ఇలా లోపలికి తీసుకుంటే మనం సూర్యముద్ర అంటాం, ఇలా కలిపి ఉంచితే పృథ్వీముద్ర అంటాం. సూర్యముద్ర వేస్తాం ఎడమ చేత్తో. ఇలా ఎడమ చేత్తో ముద్ర వేసిన తర్వాత నెమ్మదిగా కుడివైపు నుంచి శ్వాస తీసుకుంటాం, కుడివైపు నుంచి వదిలేస్తాం. అనగా ఎడమ నాస్ట్రిల్ని క్లోజ్ చేస్తాం. ఇలా క్లోజ్ చేసిన తర్వాత కుడివైపు నుంచే శ్వాస తీసుకోండి, కుడివైపు నుంచే వదిలేసేసేయండి. ఇలా కుడివైపు నుంచే శ్వాస తీసుకొని కుడివైపు నుంచే వదిలేస్తాం. ఇలా మనం 12 సార్లు కానీ 15 సార్లు కానీ ఈ ప్రాణాయామం చేయడం ద్వారా కూడా మన బాడీలో హీట్ అనేది పెరిగిపోతుంది. దీని ద్వారా మన యొక్క లో బీపీని మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చును, మరియు మన యొక్క ఫ్యాట్ని తగ్గించుకోవచ్చును, బాడీలో అగ్నితత్వాన్ని పెంచుకోవచ్చును, డైజెషన్ సిస్టమ్ యాక్టివేషన్ చేసుకోవడానికి కూడా ఈ యొక్క ప్రాణాయామం అనేది ఉపయోగపడుతుంది. దీని తర్వాత మనం చేసేటువంటి దీంట్లోనే వేరియేషన్గా చెప్తుంటాం. మనం కుడి ముక్కు నుంచి శ్వాస తీసుకుంటాం, ఎడమ ముక్కు నుంచి వదిలేస్తాం. మరలా ఇప్పుడు ఎడమ వైపు క్లోజ్ చేసేసి నెమ్మదిగా కుడి నాస్ట్రిల్ నుంచి శ్వాస తీసుకుందాం, ఎడమ నుంచి వదిలేద్దాం. కుడి వైపు నుంచి శ్వాస తీసుకోండి, ఎడమ వైపు నుంచి వదిలేసేసేయండి. ఇలా మనం కుడివైపు నుంచి శ్వాస తీసుకొని ఎడమ వైపు నుంచి వదిలేస్తాం. దీన్ని కూడా మనం సూర్యభేది ప్రాణాయామం అంటాం. ఈ ప్రాణాయామం చేయడం ద్వారా కూడా మన యొక్క హై బీపీని మనం కంట్రోల్లో ఉంచవచ్చు. దీని తర్వాత మనం చేయవలసిన ప్రాణాయామం అనులోమ విలోమ ప్రాణాయామం. దీంట్లో ఎడముక్కు నుంచి శ్వాస తీసుకుంటాం, కుడిముక్కు నుంచి శ్వాసను వదిలేస్తాం. మరలా కుడిముక్కు నుంచి శ్వాస తీసుకుంటాం, ఎడముక్కు నుంచి శ్వాసను వదిలేస్తాం. ఇలా కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి ఇలా ఆల్టర్నేటివ్గా చేసుకొని చేయడాన్ని మనం అనులోమ విలోమ ప్రాణాయామం అంటాం. ఇప్పుడు చేద్దాం, ఎడమ వైపు నుంచి స్టార్ట్ చేద్దాం. మన యొక్క ఎడమ్ముక్కు నుంచి శ్వాస తీసుకుందాం, కుడివైపు నుంచి వదిలేసేసేయండి. మరలా కుడివైపు నుంచి శ్వాస తీసుకోండి, ఎడమ వైపు నుంచి వదిలేసేసేయండి. లెఫ్ట్ ఇన్హలేషన్, రైట్ ఎగ్జలేషన్, రైట్ ఇన్హలేషన్, లెఫ్ట్ ఎగ్జలేషన్. రైట్ ఇన్ లెఫ్ట్ అవుట్, లెఫ్ట్ ఇన్ రైట్ అవుట్. ఇలా మనం 21 టైమ్స్ వరకు కూడా చేసుకోవచ్చును. ఈ ప్రాణాయామం చేసిన తర్వాత మనం భ్రామరి ప్రాణాయామం అనేది చేసుకోవడం ద్వారా కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది అవుతుంది. దీని ద్వారా కూడా మన యొక్క బ్లడ్ సర్క్యులేషను మరియు మానసికమైన ప్రశాంతికి ఈ యొక్క ప్రాణాయామం ఉపయోగపడుతుంది. దీంతో పాటు బీపీని కూడా కంట్రోల్లో ఉంచడానికి ఈ ప్రాణాయామం ఉపయోగపడుతుంది. ఇది ఎలా చేద్దామో చూద్దాం. మన యొక్క బొటన వేలు రెండింటిని కూడా చెవులలో ఉంచుతాం. బయట నుంచి ఎలాంటి శబ్దాలు వినపడకుండా మన యొక్క శ్వాసను వదిలేసేటప్పుడు మకారాన్ని ఉచ్చరిస్తూ మనం శ్వాసని బయటికి వదిలేస్తాం. ఇలా చేయడాన్ని మనం భ్రామరి ప్రాణాయామం అంటాం. ఎలానో ఇప్పుడు చూద్దాం. రెండు బటన వేలుని ఇలా తీసుకుంటాం, చూపుడు వేలుని ఇలా తీసుకుంటాం, మధ్య వేలుని ఇలా తీసుకుంటాం, మన యొక్క ఉంగరపు వేలుని ముక్కుకి ఇరువైపులా ఉంచుతాం, చిటికిన వేలుని పెదవులకు ఇరువైపులా ఉంచుతాం. దీన్ని షణ్ముఖి ముద్ర అంటాం. ఇలా ఈ ముద్ర తీసుకున్న తర్వాత దీర్ఘంగా శ్వాస తీసుకుంటాం, నెమ్మదిగా మకారాన్ని చెప్తూ వదిలేస్తాం. Mm-hmm.
ఇలా మనం దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ మకారాన్ని ఉచ్చరిస్తూ శ్వాసని బయటికి వదిలేసిన తర్వాత రెండు చేతులు కూడా జ్ఞానముద్ర తీసుకుంటాం. కళ్ళు మూసుకొని శ్వాసను మాత్రమే గమనిస్తూ మనం 10 నుంచి 15 నిమిషాల వరకు ధ్యానం చేయడం ద్వారా కూడా ఈ యొక్క లో బీపీని మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చును. ఈ రకంగా చేసుకొని మనం లో బీపీ నుంచి మనం యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. నమస్కారం.